భర్త వేధిస్తున్నాడు అని విడాకులు ఇచ్చి ప్రియుడిని పెళ్లి చేసుకున్న యువతిని నాకు సంబంధం లేదు అని బయటకు తరిమిన ప్రియుడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగింది. ప్రియుడు తరిమివేయడంతో అంజలి చేయి కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. వివరాల్లోకి వెళితే అంజలి అనే యువతి 13వ వయసు నుంచి పురుషోత్తం తన అక్క ఇంటిలో పరిచయం అయ్యాడు. అప్పటికే అతనికి వివాహమైంది. 2015లో అంజలికి వివాహం చేశారు. ఒక కొడుకున్నాడు. భర్త ప్రతిరోజు తాగి వచ్చి తనను హింసించేవాడు అని, ఆ హింస తట్టుకోలేకపోయేదాన్ని అని, అంతేకాకుండా ఎవరినో ఒకరిని ఇంటికి తెచ్చుకునేవాడు అని తెలిపింది. అందుకే భర్తతో విడాకులు తీసుకున్నాను అని ఆమె తెలిపింది. కొద్ది రోజులకు ఫేస్బుక్ లో పురుషోత్తం మళ్లీ పరిచయం అయ్యాడని, నా బాధలన్నీ తెలుసుకున్న తర్వాత నన్ను ఏలుకుంటానని చెప్పాడు. ప్రియుడుగా మారిన పురుషోత్తంతో కలిసి అనంతపురం శారదానగర్లో సంవత్సరం క్రిందట ఒక ఇంటిని అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. ప్రియుడు పురుషోత్తం డ్రైవర్ వృత్తి చేసేవాడు. ధర్మవరంలో కదిరి గేట్ వద్ద నివాసముంటూ అంజలి వద్దకు 2 రోజులకొకసారి వచ్చిపోయేవాడని తెలిపింది. అప్పటికే పురుషోత్తంకు వేరే మహిళతో వివాహమైందని, ఆమెకు కూడా తమ సంబంధం తెలుసని తెలిపింది. ప్రెగ్నెన్సీని కూడా మందు పెట్టి పురుషోత్తం తీయించేశారని అంజలి తెలిపారు. అనంతపురంలో ఇంటి యజమాని ఇంటిని ఖాళీ చేయించాడు. అమ్మ ఇంటికి రానివ్వలేదు, బంధువులు పట్టించుకోలేదు. అంజలి ఆవేదన వ్యక్తం చేసింది. ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగలేదు అని అంజలి వాపోయింది. నాకు పురుషోత్తం మా కాలేజీలో పరిచయం అయినాడు. కార్ డ్రైవర్ అబ్బాయి ధర్మవరంలో. 13 ఏళ్ళ కిందలే నాకు 13 ఏళ్ళు ఉన్నప్పుడు అబ్బాయి పరిచయం. అప్పుడుకే అబ్బాయికి పెళ్ళి అయిపోయింది. వాళ్ళ అబ్బాయి ప్రెగ్నెంట్. అబ్బాయికి పెళ్ళి అయిపోయిందని నేను డ్రాప్ అయిపోయి వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాను సార్. మా ఆయన టార్చర్ చేస్తుంటే నాకు ఆల్రెడీ బాగున్నాడు. మా ఆయన వేరే అమ్మాయికి అఫైర్ ఉంది. మా ఆయనకి ఆ అమ్మాయిని రోజు ఇంటికి తీసుకొచ్చుకొని కొడుతూ ఉండి నన్ను నా కొడుకుని చెప్పడానికి వస్తే పురుషోత్తం ఫేస్బుక్లో పరిచయం అయినాడు సార్. చెప్పాను అబ్బాయికి, ఇలా జరుగుతుంది, ఇలా కొడుతున్నాడు అంటే, సర్లేరా ఎందుకు టార్చర్ పడతావు, బాబుని తీసుకొని వచ్చేసి నేను పెళ్లి చేసుకొని చూసుకుంటా అన్నాడు. 1.5 year బ్యాక్ నేను వచ్చేసాను సార్. నా కొడుకుని తీసుకొని వచ్చేసాను. నా కొడుకు చూసుకోవడం చెప్పేసి మా అక్క వాళ్ళకి దత్తతకి ఇచ్చేసాను. మా ఆయన నేను విడిపోయి 1.5 year అయింది. 1.5 year నుంచి పురుషోత్తంతోనే కలిసి ఉంటున్నాను. అబ్బాయికి 2 months నుంచి ఏమైందో తెలియదు. ఫస్ట్ నుంచి వాళ్ళ వైఫ్కి అందరికీ తెలుసు నేను అబ్బాయితో ఉన్నాను అని. ఆమె అప్పుడేం మాట్లాడలేదు, పట్టించుకోలేదు. ఇప్పుడు అడుగుతుంటే నాకు కాపురం పోతుందని అప్పుడు సైలెంట్గా ఉన్నా. ఇప్పుడు నా మూడు నేను కంట్రోల్లో పెట్టుకుంటున్నాను కదా, వదిలే అంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి వదిలే అంటే నన్ను రోడ్డుకు లాగి తల్లి లేకుండా, మొగులు లేకుండా, పిల్లలు లేకుండా చేసి ఈరోజు నన్ను రోడ్డును పడేసి నా మూడు నాకు వదిలే అంటే నేను ఎక్కడ పోవాలి, ఏమైపోవాలి? నేను చెప్పండి సార్, ఎక్కడికి వెళ్ళినా నాకు అసలు రెస్పాండ్ అవ్వడం లేదు, న్యాయం జరగట్లేదు. పెళ్ళయింది సార్, వాడికి ఫస్టే పెళ్ళయింది.